శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్గీత ఈరోజు మంది 80th క్లాసు. ఇది ఈరోజు ఈ శ్లోకం కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. బుద్ధియుక్త కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిణ. చదువుతారా మేడం? చెప్తాను. కర్మజం బుద్ధియుక్త హి అంటే ఇద్దరే చెప్పండి, ఇద్దరే చెప్పండి తర్వాత. కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిణ. కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిణ. కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిణ. జన్మ బంధ వినిర్ముక్తాః. జన్మ బంధ వినిర్ముక్తాః. పదం గచ్చంత్యనామయం. పదం గచ్చంత్యనామయం. జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః. జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. కర్మజం శశిమణి మీరు కూడా చెప్పండి, బుద్ధియుక్తాహి ఇద్దరు ఫలం చెప్పండి. త్యక్త్వా కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః. జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః. జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్చంతి ప్లస్ అనామయం. గచ్చంతి అనామయం, పదం గచ్చంతి ప్లస్ అనామయం, పదం గచ్చంతి అనామయం. ఇది మేడం ఇక్కడ దీంట్లో ఏమేమి చెప్తున్నారంటే, పదం గచ్చంతి ఇక్కడ ఇక్కడి నుంచి తీసుకొని వచ్చుకున్నామంటే కొంచెం బాగా అర్థమవుతుంది. పదం గచ్చంతి, పదం అంటే ఏమి? పదం అంటే మనము ఎక్కువగా ఎంతో కాలంగా మనం అనుకుంటూ ఉండి ఇది సాధించాలి అనుకునేసి అది దానికోసం ఎక్కువ కష్టపడి దాన్ని సాధించేటువంటి ఆ ఉన్నతమైనటువంటి అత్యుత్తమమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఆ పదవి, ఆ పదవిని పదం అంటాం అనమాట. ఏదైనా కావచ్చు, అది స్వర్గం కావచ్చు, లేకుంటే ఇంకేదైనా మంచి మనం లౌకికంగా చెప్పాలంటే ఒక మంచి మంత్రి పదవి కావచ్చు, లేకుంటే ఇంకేదో ప్రైమ్ మినిస్టర్ పదవి కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు అనమాట. పదం పద్యతే ఇది పదం అని దాన్ని నిర్వచనం చెప్తారు. ఆ స్థానానికి చేరుకునేటువంటిది అనమాట పదం. పదం అంటే అలాంటి దానికి గచ్చంతి చేరుకుంటారు అనమాట. పదం గచ్చంతి అనామయం, పదం అంటే అది అలాంటి ఉన్నతమైనటువంటి ఒకనొక స్థానాన్ని గచ్చంతి. ఇక్కడ చూడండి, పదం గచ్చంతి అనామయం. జన్మ పదం అలాంటి స్థానాన్ని, మోక్షం అని చెప్పినాను కానీ ముందు పదం అంటే ఆ ఉన్నతమైనటువంటి స్థితిని గచ్చంతి పొందుతారు. పదం గచ్చంతి ఎలాంటి పదం అది? ఎలాంటి పదవి అది? ఆ పదం ఎలాంటిది అంటే అనామయం. అనామయం అంటే ఆమయం అంటే ఉపద్రవము అనేసి ఉపద్రవం ఉండేది. అనామయం అంటే ఉపద్రవం అంటే కష్టము లేనటువంటి, అంటే దానికి ఏమి నో హిండరెన్స్ ఫర్ ఇట్, నో అబ్స్ట్రక్షన్ ఫర్ ఇట్. అనామయం అంటే ఒకసారి చేరుకున్న తర్వాత ఇంకా అది పర్మనెంట్ అనమాట. అలాంటి స్థితి పదం గచ్చంతి అనామయం. అనామయం పదం గచ్చంతి అనామయం అంటే అలాంటి పదాన్ని, అంటే ఉపద్రవము లేనటువంటి పదాన్ని, అంటే వినాశం లేనటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి ఒకనొక పదాన్ని, ఒక పదవిని చేరుకుంటారు. ఆ ఉత్కృష్టం అంటే అనామయం అంటే ఏం చెప్తారంటే, ఏమైనా మనం లౌకికంగా తీసుకున్నప్పుడు మనం ఏ పదవన్నా తీసుకోండి. ఒక వ్యక్తి ఉంటాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎంతో కష్టపడి ఎన్నో దినాలు అటు ఇటు పరాడి పైరవీలు చేసి అది చేసి ఇది చేసేసి
ఏదో డబ్బులు ఇచ్చి తర్వాత బెదిరించి రోడీలు పెట్టుకొని అంతా పెట్టుకునేసి ఒక మంత్రి అవుతాడు అనుకోండి. ఆ మంత్రి అవడానికి ఎంతో కష్టపడతాడు అతను. మంత్రిగా అయిపోయేసేసి ఏదో చేసేసి అది అన్ని అన్ని చేస్తారనమాట. అది మంచి చెడు అన్ని చేసేసి చివరికి ఆ స్థానాన్ని చేరుకుంటాడు అనుకోండి. చేరుకున్న తర్వాత ఆ చేరుకున్నటువంటి ఆ గవర్నమెంట్ ఒక 15 రోజులు పడిపోతుంది అనుకోండి. పడిపోతే ఏమైపోతుంది, అనామయం. అది ఆమయం, అనామయం అన్నటువంటి పదం పదవి కాదన్నమాట. అక్కడి నుంచి చతికిల పడిపోతారు. ఆ గవర్నమెంట్ పడిపోతే వీడు ఇంత కష్టపడి ఏమేమో చేసుకున్నటువంటి పనులంతాను వృత అయిపోతుంది. వాడికి ఏమైపోతుంది అంటే వాడికి కేవలం దైన్యం మాత్రం వాడికి మిగులుతుంది. ఎంత ఇంత కష్టపడి అక్కడికి వెళ్ళిన తర్వాత పదవి అనేటువంటిది వాడికి పర్మనెంట్ కాదనమాట. అలాగే ఒక పదవిలో ఆల్రెడీ ఉన్నటువంటి వాడు మళ్ళీ ఆ పదవి కావాలా అని మళ్ళీ కోరుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తాడు అనుకోండి, ఆ పదవి అన్నటువంటిది శాశ్వతం కాదనమాట. మనం అందరినీ చూస్తుంటాం కదా, 5 ఏళ్ల కిందట మనకు చంద్రబాబు నాయుడు పదవిలో ఉండేటువంటి వాడు, ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన వచ్చినాడు. అప్పుడు ఆయన ఈయన 5 ఏళ్ళు ఈయన ఆ పదవి నాదే పర్మనెంట్ అనుకున్నాడు. ఈయన పడిపోయినాడు, మళ్ళీ ఆయన వచ్చినాడు. తర్వాత కేటీఆర్ అట్లా 10 ఏళ్ళు అయిన తర్వాత ఏదో నేషనల్ లెవెల్లో పోల్ అనుకున్నటువంటి వాడు కింద పడిపోయినాడు అనమాట. ఆ పదవి చేరుకున్నటువంటి పదవి అన్నటువంటిది అది అనామయం పదవి కాదు, పదవి కాదనమాట. అనామయం కాకుండా ఉన్నటువంటి పదవి కాబట్టి కింద పడిపోతూనే ఉంటారనమాట. ఇది లౌకికంగా చెప్పుకుంటూ వచ్చే వస్తే మన కథలు తీసుకుంటాం అనుకోండి. కథలు తీసుకుంటే ప్రతి పదవి ఏ పదవైనా తీసుకోండి, ఇంద్రస్థానం తీసుకోండి. ఇంద్రుడు ఒకసారి ఏనుగుమీద వెళ్తున్నాడు అంటే ఏనుగుమీద వెళ్ళేటువంటి సమయంలో సప్తఋషులు అతనికి ఎదురుగా వచ్చారు. మనకు పురాణాల్లో వచ్చేటువంటి కథ. వచ్చినప్పుడు ఈయన అప్పటికి ఈయన వృత్తాసురుడిని చంపి విజయ గర్వంతో పోతున్నటువంటి సందర్భం అది. విజయ గర్వంతో పోయేటువంటి సందర్భంలో మరి ఆ ఋషులను ఇతను లెక్క చేయలేదనమాట. లెక్క చేయకుండా పోయేపాటికి అందులో ఉన్నటువంటి ఒక ఋషి దుర్వాసుని అనుకున్నాను, ఆయన ఒక శాపం పెట్టేస్తాడు అనమాట. నీ భూలోకానికి వెళ్ళిపోతావు, నీ పదవి చ్యుతి అయిపోతుంది అని శాపం పెట్టేస్తే ఆయన అక్కడి నుంచి కింద పడిపోతాడు అనమాట. కింద పడిపోతాడంటే ఆ పదవి ఊడిపోతుంది అతనికి. ఆ పదవి మళ్ళీ రావడానికి చాలా కష్టపడతాడు అతను. ఆ కథ పెద్ద కథ మహాభారతంలో కనిపిస్తుంది. అంటే ఏమిటంటే ఇంద్రుడు ఆ పదవిలో ఉన్నంత కాలమును భూలోకములో ఎవరైనా తపస్సు చేస్తుంటే ఆయన ఉరికి పడిపోతుంటాడు అంట. ఎందుకు పడిపోతుంటాడు, ప్రతి కథలోనే మనకు అదే కనిపిస్తుంది. ఎవరో ఒకరు తపస్సు చేస్తున్నారు, తపస్సు చేస్తుంటే తపస్సును భంగం కలిగించేదానికి అతన్ని ఎవరినో పంపిస్తున్నారు, ఇంకేమో చేస్తున్నాడు. ఎందుకని అలా పంపిస్తున్నాడు అంటే అతని పదవి అనామయం కాదన్నమాట. ఏమి ఎందుకు అంటే కిందకి పోయిన ఇక్కడ ఉన్నటువంటి ఒకనొక వ్యక్తి తపస్సులో అధికంగా పుణ్యం సాధించి ఇంద్రుడి కన్నా ఎక్కువ పుణ్యం సాధిస్తే ఆయన ఇంద్రుడైపోతాడు, ఇతని ఇంద్ర పదవి నుంచి కిందికి పోయింది పడిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకే సమయంలో ఇద్దరు ఇంద్రులు ఉండడానికి అవకాశం లేదు. అందువల్ల ఈయన ఈ పనులన్నీ చేస్తుంటాడు అని చెప్పేసి కథలు మనకు చాలా కథలు కనిపిస్తుంటాయి అనమాట. అది అంత అలాంటి స్థితి అనమాట. అంతెందుకు మనకు విష్ణు లోకానికి వెళ్తాం అనుకోండి, విష్ణు లోకానికి స్వర్గం వదిలేయండి, స్వర్గంలో ఇంద్రుడు. స్వర్గం కన్నా దాటి విష్ణు లోకానికి వెళ్ళినప్పటికీ కూడా ఇదే పరిస్థితి. ఎలా పరిస్థితి అంటే అక్కడ జయ విజయలు విష్ణు యొక్క ద్వారపాలకులు అనమాట. ఇద్దరు ద్వారపాలకులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మరి విష్ణు కన్నా విష్ణువుకి ఎంత అథారిటీ ఉంటే వీళ్ళు కూడా దర్జా చెలాయించేటువంటి వాళ్ళు అనమాట. సనత్ కుమారుడు ఒకసారి వచ్చి లోపలికి వెళ్ళాలనుకుంటే వీళ్ళు అతన్ని లోపలికి పోనివ్వరు. లోపలికి పోనివ్వకుండా ఎప్పుడైతే అతన్ని నిరోధిస్తారో ఆయన అంటాడు, విష్ణు లోకం ఉన్నటువంటిది ఇది, మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీరు విష్ణు లోకము సత్వగుణ ప్రధానమైనటువంటి లోకము, మీరు రజోగుణాన్ని ప్రవర్తింపజేస్తున్నారు, మీరు రజోగుణానికి ఇక్కడ స్థానం లేదు, మీరు భూలోకంలో పుట్టండి అని వాళ్ళని చెప్పేస్తారు అనమాట. వాళ్ళు మళ్ళీ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఈ కథ మనకు తెలుసు అనమాట. మళ్ళీ రావణుడు కుంభకర్ణుడు ఈ కథలోకి వచ్చేస్తుంది అనమాట మనకు. అంటే అక్కడ కథ మళ్ళీ వాళ్ళు విష్ణువు చెప్పినట్టు విన్నారు కదా అనేది అదంతా ఆ లాజిక్ అంతా వేరే, అది దాన్ని వేరే రకంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఏమిటంటే రజోగుణము అన్నటువంటిది విష్ణు లోకంలో ఉండేటువంటి ఆస్కారం లేదనమాట. అంత సత్వగుణ ప్రధానమైనటువంటి లోకం విష్ణు లోకము. ఆ సత్వగుణ ప్రధానమైనటువంటి లోకంలో రజోగుణాన్ని ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉండడానికి స్థానం లేదు, అందువల్ల నువ్వు కిందికి పో అని చెప్పేసి అతని శాపం ఉంటే అతను ఎవరు ఏ ప్లేస్ లో ఉండాలో వాళ్ళు ఆ ప్లేస్ లో ఉండాలి అనే ఉద్దేశంతో అతను నిర్దేశించినటువంటి శాపం అనమాట. ఆయన కిందికి వచ్చి వీళ్ళిద్దరు కింద పడిపోతారు అనమాట. కింద పడిపోయి వీళ్ళు ఇలా ఉండిపోతారు అనమాట. అందువల్ల మరి జయ విజయులకే దిక్కు లేదు, మరి ఇంద్రుడికే దిక్కు లేదు, మరి మళ్ళా మనలాంటి వాళ్ళు ఎలా మనకు దిక్కు ఉంటుంది. పదం గచ్చంతి అనామయం, ఆ పదాన్ని చేరుకోవాలి అంటే మనం ఎలాంటిగా మనం ఎదగాలి, మనం ఎలా ఎదగాలంటే మనిషి అన్నటువంటి వాడు మనీషి కావాలా, మనీషినహ అంటాడు. మనీషినహ అంటే మనీషి మనిషి మనిషి మనీషి అయినప్పుడు, మనీషి అయినప్పుడు అతను ఈ పదం గచ్చంతి అనామయం
అంటే ఎప్పుడు కూడాను ఏమాత్రము వినాశము కానటువంటి ఉన్నతమైనటువంటి ఒకనొక పరిస్థితిని ఈ మనిషి చేరుకోలేడు, కానీ మనీషి చేరుకుంటాడు అని చెప్తున్నాడు. మనీషినహ మనీషినహ అంటే దానిలోనికి రాసిన నేను, కానీ ఇనిషియల్ గా అర్థం చేసుకునేటువంటి సందర్భంలో మనీషినహ అంటే మనస్సును జయించినటువంటి వాడు అని మనీషిన మనీషికి డెఫినేషన్ అనమాట. మనస్సును జయించినటువంటి వాడు మనీషి. మనస్సును జయించడం అంటే ఏమిటి? మనస్సును జయించడం అంటే ఏమిటంటే మనస్సు అన్నటువంటిది అది ఏం చెప్తుంటుందంటే మనస్సు ఒకవైపు ఒకసారి అటు వెళ్తుంటుంది, ఒకసారి ఇటు వెళ్తుంటుంది, తర్వాత దాని రాగద్వేషాలు, ఇది రాగము ఇది ద్వేషము, ద్వంద్వాలన్నిటినీ అది చూస్తుంటుంది అనమాట. ఇది నావాడు వేరేవాడు, ఇది నాది ఇది నీది, ఇది సుఖము ఇది దుఃఖము, ఇది కష్టము ఇది సుఖము, ఇలాంటి నిర్వచనాలన్నీ చెప్తూ ఉండేటువంటి మనస్తత్వం ఉండేటువంటిది ఏది అంటే మనస్సు అన్నమాట. ఈ మనస్సు ఇలా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే అలాంటి మనస్సు ఉన్నటువంటి వ్యక్తి ఎన్నేళ్ళైనప్పటికీ కూడాను ఈ ద్వంద్వాల్లో కొట్లాడుకుంటూ ఇలాగే భూమి మీదనే ఉంటాడనమాట. మనిషి ఉండి ఉండి ఇలాగే ఉండిపోతుంటాడనమాట. ద్వంద్వాలకు ఇతను అతీతుడుగా పెరగలేడు. ద్వంద్వాలకు ఇతను అతీతుడిగా పెరగదాని నుంచి కారణమైపోతుందంటే ఇతనికి ఇంకా ఇంకొకటి ఏమిటంటే ఈ మనస్సు చెప్పినట్టు నియంత్రించలేకుండా పోయేటువంటి వాడు. వాడు ఎప్పుడు కూడాను ఎలా ఉంటాడంటే వాడు వర్తమాన కాలంలో సుఖంగా ఉండలేడు. వాడు వర్తమానంలో ఏముంటుంది, భవిష్యత్తులో ఏముంటుంది అని మనం చెప్పుకుంటే మన మనసు ఏం చేస్తుందంటే ఒక్కసారి భూతకాలంలోకి ఈడ్చుకెళ్ళిపోతుంది మనిషిని. ఈడ్చుకెళ్ళి పాతకాలం స్మృతులు మనం తలుచుకునేసేసి అయ్యో అప్పుడు అలా ఉండేది, నాకు ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పేసి మనం ఏం చేస్తుంటామంటే ఆ బాధలు పడిపోతుంటాం అనమాట. అప్పుడు ఏదో నాకు ఇలా జరిగింది, నాకు ఇలా అవమానం జరిగింది, వాడు ఏమో నన్ను అన్నాడు ఇంకేమో అన్నాడు అని చెప్పేసి పాత రుచులు పాత జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ మనసుకు తెచ్చుకొని నెమరు వేసుకుంటూ అందులో మనకు లేకుంటే వాడు నాకు ఏదో అపకారం చేసినాడు, వాడు అలా ఉన్నాడు కాబట్టి నాకు ఇట్లా అయింది, వాడి మీద నేను పగ తీసుకోలేకపోయాను, ఇప్పుడైనా తీసుకోవాలి అని ఇలాంటివి ఏటేటో అన్ని భావనలన్నీ మనసు అనేటువంటి తీసుకొని వస్తుంటుంది అనమాట. భూతకాలాన్ని తెలుసుకొని వర్తమానంలో మనము వర్తమానంలోకి ఆ భూతకాలం యొక్క కష్టాలను లాక్కొని చీడ పెట్టుకుంటాం అనమాట మనసు చెప్పిన దాని నుంచి. అలాగే మనసు ఇంకా ఏం చేస్తుంది, మనసు ఒక్కసారి ఫ్యూచర్ని గురించి భవిష్యత్తుని గురించి ఏదేదో చెప్తుంటుంది అనమాట. ఆ భవిష్యత్తు అన్నటువంటిది కల్పన. ఆ కల్పనలో మనం ఉండి మనం ఏం చేసుకుంటామంటే ఆ కల్పనలో ఉన్నటువంటి కష్ట సుఖాలను మనం ఇప్పుడే మనం దృష్టిలో పెట్టుకునేసి ఇప్పుడే బాధపడిపోతుంటాం అనమాట. సో ఎప్పుడు కూడా మనిషి అన్నటువంటి వాడు వర్తమానంలో బతకకుండా భూతకాలంలోనైనా బతుకుతుంటాడు, లేకుంటే భవిష్యత్ కాలంలోనైనా బతుకుతుంటాడు. కాబట్టి మనసు ఉన్నటువంటిది ఆ లక్షణం ఉన్నటువంటిది ఒకనొక పరికరం అనమాట. ఆ పరికరాన్ని ఆ ఇన్స్ట్రుమెంట్ ఆ మనస్సు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ను చక్కగా ఉపయోగించుకునేసి వర్తమాన కాలంలో అది ఉండేటట్టుగా చేసి, ఎందుకంటే వర్తమాన కాలంలో ఉన్నటువంటిది కర్మ, ఆ కర్మను మాత్రం అలా చేసుకుంటూ కర్మను నిష్కామ కర్మ చేసుకుంటూ అలా ఉండిపోయేసేసి కర్మ యొక్క ఫలాన్ని అపేక్షించకుండా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మనకు అటు వర్తమాన భవిష్యత్తులోనూ ఉండము భూతకాలంలోనూ ఉండము. ఆ భూత భవిష్యత్ కాలాల రెండింటినీ పరిత్యజించి వర్తమాన కాలంలో ఉండేటువంటి దీన్ని మనం అభ్యాసం చేసుకుంటూ పోతూ ఉంటే అప్పుడు మనిషి అయినటువంటి వాడు అతను సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనస్సును నియంత్రించాలన్నమాట, మనస్సును నియంత్రించి అది అటు ఇటు వెళ్లకుండా ఉండేటట్టు చేసినటువంటి వాడు మనీషి అంటాడనమాట. ఆ మనిషి అయినటువంటి వాడు కావాలి అంటే ఏం చేయాలి అతను? మనిషి మనిషి మనీషి కావాలంటే మనసును కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే మనసునిపై విజయం సాధించినటువంటి వాడు మనిషి. మరి విజయం ఎలా సాధించాలి, ఎలా సాధించాలంటే దీనికి కావాల్సింది ఏం చెప్తుంటే కర్మజం ఫలం త్యక్త్వా, ఈ బుద్ధి యుక్త పక్కన పెట్టండి, కర్మజం ఫలం త్యక్త్వా అంటే కర్మ చేసిన దాని వల్ల ప్రతి సమయం ప్రతిసారి మనం చేసేటువంటి కర్మ నుంచి జ అంటే పుట్టడం అనమాట. కర్మజం కర్మ అంటే పద్మజ అంటాం అనుకోండి, పద్మము నుంచి పుట్టినటువంటిది పద్మజ, నీరజ నీరము నీరు నీటిలో నుంచి పుట్టినటువంటిది నీరజ, పద్మ కర్మజం అంటే కర్మ నుంచి పుట్టినటువంటిది. కర్మజం ఫలం కర్మ నుంచి పుట్టినటువంటి ఫలాన్ని త్యక్త్వా అంటే వదిలిపెట్టేసి, అంటే కర్మ నుంచి ఫలం వస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా ఏదో ఫలం. కర్మకు మనం కామ్య కర్మతో చేసామంటే దానికి ఫలం వస్తూనే ఉంటుంది అనమాట. కామ్య కర్మలో ఏమైపోతుంది, ప్రతి కామ్య కర్మ చేసినప్పుడు ఏదో ఒకటి పుణ్యం అన్న వస్తుంది పాపం అన్న వస్తుంది. సో అలాంటి పుణ్యము పాపాన్ని రెండింటినూ విధువయాన్ని ముందు శ్లోకంలోనే ఎక్కడో చెప్పుకున్నాం మనము, ఆ రెండింటినీ వదిలిపెట్టేసేసి ఆ రెండింటినీ మనం ఆ ఫలము నాకొద్దు అనేసేసి
కేవలము కర్మయోగంలో ఉండిపోతే, కర్మయోగం అంటే మేము నిష్కామ కర్మ చేస్తూ ఈశ్వరార్పణ ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామ కర్మ చేసుకుంటూ ఎప్పుడు కూడాను మనము పుణ్యము వద్దు నాకు పాపము వద్దు అన్నటువంటి పరిస్థితిలో మనం రెండింటినీ వదిలేసి త్యక్త్వ చేసేస్తే అప్పుడు మనం ఏమైపోతామంటే అది మొదటి సాధనము. దీనికి మనీషి కావడానికి మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే కర్మజం ఫలం త్యక్త్వ, కర్మజం కర్మ నుంచి పుట్టినటువంటి ఫలాన్ని వదిలిపెట్టేసేస్తే అతనేమైపోతాడు, మనీషి అయిపోతాడు. మనీషి అయిపోయినటువంటి వాడు ఏమైపోతాడు, పదం గచ్చంతి అనామయం, పదం అంటే ఆ ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మోక్షస్థానాన్ని అతను చేరుకుంటాడు అనేది ఓవరాల్ మీనింగ్. ఇక్కడ ఇతను ఏమైపోతుంది, కర్మ నుంచి మనం ఈ ఫలాన్ని కోరుదాం అనుకోండి, కర్మ నుంచి ఫలాన్ని కోరినాము అంటే ఈ మనిషి కాలేడు, ఈ పరమ పదాన్ని చేరుకోలేడు. ఎందువల్ల అంటే ఈ కర్మజం నుంచి పుట్టినటువంటి ఫలం నుంచి, కర్మ నుంచి పుట్టినటువంటి ఫలము జన్మ బంధానికి హేతు అవుతుంది. జన్మము బంధము, జన్మ బంధము, పుట్టడమే ఒక బంధం అంటాడు ఇక్కడ. ఎవరు గీత గీతలో ఏం చెప్తారంటే పుట్టడమే ఒక బంధం అనమాట, జన్మ బంధ. పుట్టడంతోనే బంధము ఉంటాం అనమాట. పుట్టడంలోనే బంధుడు ఎలా వాడికి బంధించబడతాడు, వాడు పుట్టడంతోనే ఎందుకు బంధించబడతాడు వాడు అంటే పుట్టిన తర్వాత వాడికి ఉండేటువంటి ఎన్ని కష్టాలు పడతాడు. ఇక్కడ ఒకటి రాశాను చూడండి, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇది భగవద్గీతలోనే ముందు ముందు మనం చదువుకుంటాం అనమాట. జన్మ పుట్టినాడంటే వానికి మృత్యు ఉంటుంది, వానికి జర ముసలితనం ఉంటుంది, వానికి వ్యాధి ఉంటుంది, వానికి దుఃఖం ఉంటుంది. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఇది అన్ని ఉంటాయి అనమాట వానికి. జన్మ దుఃఖం ఏమిటి, జన్మ దుఃఖం అంటే ఏమిటి, పుట్టినప్పుడు ఆ 9 నెలల కాలంలో వాడు వేల వేలకి వేలాడుకుంటూ కింద ఉండి వాడు అప్పుడు ఆ కష్టాలు ఆ ప్రసూతి వాయువులన్నీ పీల్చుకుంటూ చాలా బాధపడిపోతా అంటప్పుడు ఎన్నో కష్ట ఎన్నో ముందు జన్మలో నేను సరిగా ఉండింటే ఇలా పుట్టేటువంటి అవసరం, మళ్ళీ జన్మ లేకుండా ఉండేవాడిని కదా అని చాలా ఏడ్చి 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 బాధపడి 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 వాడు అక్కడి నుంచి వస్తాడు అనమాట. వచ్చింది వస్తే వాడికి ఆ పాత స్మృతులన్నీ కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత అది కూడా మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత అప్పుడు ఏమైపోతాడు, మళ్ళీ లౌకిక ప్రపంచంలోకి వచ్చేస్తాడు. లౌకిక ప్రపంచంలోకి వచ్చి డాడీ మమ్మీ కల్చర్లోకి వచ్చేసేసిన తర్వాత వాడు మెటీరియలిస్టిక్ కల్చర్లోకి పడిపోతాడు. ఇప్పుడు మరి మనీ మనము ఇప్పటి కాలంలో మనం ఇంకా ఎక్కువ దొబ్బుతాం కదా అతన్ని పిల్లవాడిని, అలా దొబ్బినప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ ఏమైపోతుంది అంటే అదే దొబ్బడమే కాదు. ఇప్పుడు రాను రాను పరిస్థితులు ఎట్లుందంటే విషమమైనటువంటి సంఘటనలు, ఎక్కడ చూసినప్పుడు కూడా న్యూస్ పేపర్ తీసుకున్నామంటే ఎక్కడ వైలెన్స్, అక్కడ వైలెన్స్, అక్కడ యుద్ధము, ఇక్కడ యుద్ధము, వీడు వాడిని చంపినాడు, వీడు వాడిని చంపినాడు, ఆ బంగ్లాదేశ్ చూడండి ఎలా ఎట్లా ఉందో, బంగ్లాదేశ్ వెళ్ళిపోతున్నా ఆ టెంపుల్స్ అన్ని పడగొట్టేశారు, ఆ ముజిబుర్ రహమాన్ ఫౌండర్ ఆఫ్ బంగ్లాదేశ్ కింద పడేశారు విగ్రహాన్ని, ఆ నానా బీభత్సం చేసేసారు అనమాట. సో అలా ఉంటుందన్నమాట, అలాంటి వాతావరణం అనమాట. చుట్టూ మన చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ అలాంటి దేశాలే ఉన్నాయి. ఇప్పుడు మనకు అన్ని బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్ అటు మ్యాన్మార్ ఇటు సిలో అన్నట్టు చైనా అన్నట్టుగా అన్ని మంది ఇలాంటి దీంట్లో ఉందన్నమాట. ఇప్పుడు ఎవరన్నా పుట్టాడంటే హ్యాపీ బర్త్డే టు యూ అని అనడంలో ఏమి జ్ఞాని అన్నటువంటి వాడు అలాంటి చెప్పకూడదు ఉంటారనమాట. ఇక్కడ దీంట్లో జ్ఞాని అనేటువంటి వాడు వాడికి వాడు పుట్టినాడంటే అయ్యో పాపం అని ఊహిషుడు పిటిహిం, ఎందుకంటే అయ్యో పుట్టాడు కదా ఇంకోటి ఇంకా 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఈ కష్టాలు పడాలి కదా అని. అది జన్మ అలాంటిదని జన్మ అనమాట. తర్వాత ముసలితనం అన్నటువంటిది చాలా అర్లీగా వచ్చేస్తుంది, 16 సంవత్సరాలకే ముసలోళ్ళు అయిపోతున్నారు అనమాట. ఇప్పుడు 20 సంవత్సరాలకే వెంట్రుకలు తెల్లగైపోతున్నాయి. సో జర జన్మ జర జర ఉంది, వ్యాధి అన్నటువంటిది పుట్టినప్పటి నుంచి ఉంటుంది అనమాట. ఇంటి ఇంక్యుబేటర్ లో నుంచి వాడు బయటకు వస్తాడు అనమాట. తర్వాత మృత్యువు, మృత్యు వచ్చినప్పుడు కూడా అంతే, అతను మృత్యు వాయువులు వెళ్ళేటప్పుడు 100,000 మరి తేళ్లు కరిచినంతటువంటి బాధపడతాడంట ఇతను, అజ్ఞాని అయినటువంటి వాడు. ఎందుకంటే వాడు దుఃఖపడుతూ ఉంటాడు కదా, అయ్యో పోతానే అయ్యో పోతానే అని చెప్పేసి. అలా పోకుండా నా శరీరానికి మరి మృత్యువు లేదు జన్మ లేదు అనుకునేటువంటి వాడి, దేహం నా శాశ్వతమైనటువంటిది కాదు అని ఆత్మజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి అదేం జరగదు. కానీ సాధారణమైనటువంటి వ్యక్తి అలాంటి బాధపడతాడు. అందువల్లనే చాలామంది ఏం చెప్తారంటే కొద్దిగానైనా గీత, కొద్దిగానైనా ఉపనిషత్తులు కొద్దిగా చదివింటే ఆ చనిపోయే ముందు ఇంత బాధపడకుండానన్నా కాస్త ప్రశాంతంగా వెళ్ళిపోతారంట, లేకపోతే కానీ చాలా బాధపడిపోతారు అని చెప్పేసి చాలామంది చెప్తారనమాట. అందువల్ల జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఇవన్నీ వస్తాయన్నమాట వాటికి. ఎవరు జన్మతోనే అలాంటి వచ్చేస్తుంది, జన్మ బంధం, జన్మమే బంధించేస్తుంది. ఎందుకంటే వాడు జన్మ పుట్టిన తర్వాత వాడు ఏదో కర్మ చేయాలి, కర్మ చేసినప్పుడు పుణ్యం చేయాలి, పాపం చేయాలి, ఆ ఫలాన్ని మళ్ళీ అనుభవించాలి, ఇవన్నీ జరుగుతుంది అనమాట జన్మబంధ. దీని నుంచి విధిర్ముక్త, ఎప్పుడైతే వీడు మనీషి అయిపోతాడో
జన్మబంధం నుంచి వీడితే వినిర్ముక్తాహ, అక్కడ నుంచి వీడికి ముక్తుడైపోతాడు. జన్మబంధం ఉండదు అనమాట, ఎందుకంటే మనిషి అయిపోయినాడు, మనసు మీద కంట్రోల్ చేసుకున్నాడు వీడు, కర్మను ఎలా చేస్తున్నాడు వీడు, బుద్ధియుక్తాహి, బుద్ధియుక్తుడే చేస్తున్నాడు. బుద్ధి అంటే మనం చెప్పుకున్నాం బుద్ధి యోగంలో, బుద్ధియుక్తాహి అంటే బుద్ధి జ్ఞానంలో ఉండి, బుద్ధి జ్ఞానంలో ఉన్నటువంటి వాడు. బుద్ధి జ్ఞానం అంటే ఏమిటి అంటే కర్మయోగం చేస్తూ, కర్మయోగంలో చేసేటువంటి సమత్వ బుద్ధితో ఉండి, ఈశ్వరార్పణ బుద్ధితో మాత్రమే ఆ పనులు చేసుకుంటూ, అలా ఉన్నప్పుడు ఏమైపోతుంది వాడి బుద్ధియుక్తాహి, ఆ బుద్ధియుక్త అలాంటి వాడి బుద్ధియుక్తుడు. ఆ బుద్ధియుక్తునికి ఏమైపోతుందంటే మనసు మీద కంట్రోల్ ఉంటుందన్నమాట. మనసు బుద్ధిని లాక్కొని బయటికి పోదు, బుద్ధి మనసును నియంత్రిస్తుంటుంది. బుద్ధి మనసును నియంత్రించేటువంటి సందర్భంలో ఏమైపోతుందంటే ఇతను ఈ మనిషి మనిషి అయ్యి, ఆ కావాలి అంటే దానికి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే కర్మజం ఫలం త్యక్త్వ, కర్మజం కర్మ నుంచి పుట్టినటువంటి ఫలాన్ని వదిలిపెట్టినటువంటి ఆ మనిషి బుద్ధి జ్ఞానములో ఉన్నదాని వల్ల వాడికి జన్మబంధ వినిర్ముక్త, జన్మం నుంచి వచ్చేటువంటి బంధం నుంచి తొలగిపోయి పదం గచ్చని ధ్యానామయం వాడు ఆ నా ఉపద్రవం లేనటువంటి ఆ మోక్ష స్థానాన్ని ఇతను చేరుకుంటాడు అని చెప్పేసి ఇక్కడ అనమాట ఇది చెప్పడం అనమాట. జస్ట్ శంకరాచార్య భాష్యం కొద్దిగా చూపిస్తాను దీంట్లోనూ, ఆ దీంట్లో ఇది కూడా ఉంచండి, ఇది భాగవతంలో వస్తుంది అనమాట. ఈ భాగవతంలో ఏ సందర్భంలో వస్తుందంటే ఇది రాక్షస పిల్లవాడితో, రాక్షస ప్రహ్లాదుడు రాక్షస గురువుల దగ్గర విద్యాభ్యాసం చేస్తుంటాడు. ఆ సందర్భంలో తోటి విద్యార్థులు రాక్షస విద్యార్థులతో వాళ్ళు వాళ్ళ హిరణ్య కశిపుణ్ణి కీర్తిస్తుంటే అలా కీర్తించొద్దండి, విష్ణువుని కీర్తించాలి అని చెప్పి ఆ సందర్భంలో వాళ్ళకి బుద్ధి నీతి చెప్పే సమయంలో ప్రహ్లాదుడు వాళ్ళు చెప్పేది చెప్తున్నాడు అనమాట. దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల, మనకు పుట్టని పుట్టని చావని త్రోవ వెతికి కొనుట దొడ్డ బుద్ధి, పుట్టకుండా చావకుండా ఉండేటువంటి త్రోవను వెతుక్కునుట దొడ్డ బుద్ధి అని చెప్పేసి చిన్న ఆటవెలది పద్యం అనమాట. దీన శుభము లేదు దివ్య కీర్తి లేదు, ఇంకా దీనికి కనెక్షన్ ఇంకా ముందు శ్లోకం ఉంటుంది అంత రాయలేదు. దీని జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేల, మనకు పుట్టని చావని త్రోవ వెతికి కొనుట దొడ్డ బుద్ధి అని చెప్పేసి చెప్ ఇట్లా ఇలాంటి పద్యాలు మనకు భాగవతంలో చాలా కనిపిస్తుంటాయి. కానీ మనకు సాధారణంగా ఏం చేస్తుంటామంటే ఈ గీతతో కనెక్ట్ చేసుకోకుండా పోతే గానీ, భగవద్గీతతో కానీ ఉపనిషత్తుతో కానీ కనెక్ట్ చేసుకోకుండా పోతే గాన అలా ఊరికే అది సాధారణమైన శ్లోకంగా చదివి వెళ్ళిపోతుంటాం అనమాట. కానీ ఈ శ్లోకంలో చాలా భావం ఉంది అని ఎప్పుడు తెలుస్తుందంటే ఈ గీతకు అన్వయం చేసుకున్నప్పుడు ఈ దీంట్లో ఉండేటువంటి గొప్పతనం మనకు తెలుస్తుంది అనమాట. భాగవతంలో సుమారు 190 పద్యాలు ఇలాగే ఉంటాయి అనమాట. దానిలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, కానీ ఆ మెసేజ్ మనం దాన్ని అన్వయం చేసుకునేది చేసుకోవాలంటే ప్రతి గీత శ్లోకము చాలా గొప్పగా ఉండాలన్నమాట. చాలా గొప్పగా అంటే ఇంటర్నలైజ్ అయిపోయి ఉంటే కానీ దాన్ని దీనికి మనం అన్వయం చేసుకునే దానికి కష్టమైపోతుంది. దీని శుభము లేదు దివ్య కీర్తి లేదు, జగతి పుట్టి చచ్చి చచ్చి ఇది పొరలనే ఇలా, మనకు పుట్టని చావని త్రోవ వెదికి ఉంటే దొడ్డ బుద్ధి అని. ఇక్కడ శంకర భాషంలోకి వస్తాం నెక్స్ట్. శంకర భాషంలోకి వస్తే ఆయన ఏమంటారంటే ఇక్కడ చూడండి, ఫలం త్యక్త్వ అంటే ఫలాన్ని వదిలిపెట్టి వ్యవహితైన సంబంధ ఇష్టానిష్ట దేహ ప్రాప్తి. అదేమైపోతుందంటే ఫలం మనం కోరుకొని మనం కర్మలు చేస్తే ఇష్ట అనిష్ట దేహ ప్రాప్తి కూడా వస్తుంటుందంట. అంటే మనకు కోరినటువంటి దేహము వచ్చే జన్మలో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. ఇష్ట దేహ అనిష్ట దేహ ప్రాప్తి రెండు ఉంటుందన్నమాట. ఏదైనా కావచ్చు అనమాట, మనం ఏదో బాగా అందంగా పుట్టాలనుకుంటే కురూపిగా పుట్టచ్చు, ఇంకేదో బాగా విద్యావంతుడిగా పుట్టాలి అనుకుంటే విద్యావిహీనుడిగా పుట్టచ్చు, అది మన చేతిలో లేదనమాట. ఆ కర్మఫలాలు ఎన్నో జన్మల కర్మఫలాలు బట్టి అలా పుట్టిపో కూర్చుంటాం అనమాట. ఇష్ట అనిష్ట దేహ ప్రాప్తి కర్మజం ఫలం కర్మభ్యోజాతం బుద్ధియుక్త సమత్వ బుద్ధియుక్త. ఇది కూడా మనం అంటే రెడ్డింగ్ తో రాసుకోవచ్చు, సమత్వ బుద్ధితో ఉన్నటువంటి వాడు బుద్ధియుక్తుడు. బుద్ధియుక్త అంటే ఎవరంటే సమత్వ బుద్ధియుక్త, ముందు శ్లోకంలో వచ్చింది కదా మనకి ఇవన్నీ, సమత్వ బుద్ధి ఉన్నటువంటి వాడు మాత్రమే బుద్ధియుక్తుడు. అతను సంత అంటే అతను సన్మార్గంలో ఉన్నటువంటి వాడు గొప్ప వ్యక్తి. అతడు జన్మబంధ వినిర్ముక్త, జన్మైవ బంధ జన్మబంధ అనే శంకరాచార్యుడు రాశాడు. జన్మనే బంధము, జన్మైవ బంధ జన్మయేవ బంధ, జన్మనే బంధం చేస్తుంది అది జన్మబంధ. దాని నుంచి వినిర్ముక్త అక్కడి నుంచి విముక్తుడైపోతాడు. విముక్తుడైపోయి ఎక్కడికి చేరుకుంటాడు అతను,
పదం పరమం విష్ణో మోక్ష మోక్షాఖ్యాం గచ్చంతి. ఇది శంకరాచార్యుడు మోక్షము అని వ్యవహరించేటువంటి ప్రతి స్థలంలోనూ ఆయన సాధారణంగా విష్ణు పాదాలు ఉండేటువంటి ప్రదేశము విష్ణు మోక్షాఖ్యాం అని విష్ణులోకము అని రాస్తుంటాడు అనమాట ఆయన శంకరాచార్యులు రాసేది. అంటే ఆయన చాలా చోట్ల ఎప్పుడు రాసినప్పటికీ కూడా మోక్షము అన్నటువంటి పదాన్ని బదులు దీన్ని వాడుతుంటాడు. అందువల్ల విష్ణు మోక్షాఖ్యాం అంటే మోక్షము అన్నటువంటి దాన్ని అతను చేరుకుంటాడు. మోక్షము అంటే ఏమిటి అది అంటే ఇక్కడ చెప్తాడండి, ఇది సర్వోపద్రవరహితం ఇత్యర్థ. అనామయం సర్వోపద్రవరహితం ఇత్యర్థ. అది అనామయము, తర్వాత ఏ ఉపద్రవం నుంచిను అఫెక్ట్ కానటువంటిది ఇత్యర్థ అని అర్థం చేసుకోవాలి. ఇది మోక్షం ఎలాంటిది అంటే సత్వశుద్ధి జనిత బుద్ధి. సత్వశుద్ధి జనిత బుద్ధి, ఆ సత్వజనిత సత్వశుద్ధి ద్వారా వచ్చేటువంటి బుద్ధి అన్నమాట. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ పైన చెప్తాడు అనమాట. ఇది ఎక్కడో ఇంకొక లైన్ ఎక్కడ మర్చిపోయినా దీన్ని, సత్వశుద్ధి జనిత బుద్ధి దర్శిత సాక్షాత్సు సుకృత దుష్కృత ప్రహాణాది హేతుత్వ శ్రవణాత్. ఒక లైన్ ఇక్కడ రాసేది మర్చిపోయాను ఇక్కడ. పరమార్థ దర్శన లక్షణ సర్వత సంప్లుదోదక స్థానీయ కర్మయోగజ సత్వశుద్ధి జనిత బుద్ధి. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అర్థం తీసుకోవాలి. కర్మయోగం నుంచి జనించినటువంటి సత్వశుద్ధి జనిత. కర్మయోగం నుంచి ఏం పుడుతుంది? కర్మయోగము అంటే కర్మయోగం మనం చెప్పుకున్నాం, కర్మయోగం అంటే ఈ శివార్పణ బుద్ధితో మన కర్మలు మనం చేసుకుంటూ ఉండి అలాంటి వాడు సవత్వ బుద్ధితో ఉన్నటువంటి వాడు, అక్కడి నుంచి వాడికి ఏమొస్తుంది? సత్వశుద్ధి అనేటువంటిది అక్కడి నుంచి పుడుతుంది. కర్మయోగము నుంచి కర్మయోగజ సత్వశుద్ధి జనిత, సత్వశుద్ధి అన్నటువంటిది పుట్టి అక్కడి నుంచి బుద్ధి దర్శిత అంటే ఇక్కడ బుద్ధి అన్నటువంటిది మనకు ఇవన్నీ మూడు శ్లోకాలు తీసుకున్నాం అనుకోండి, మూడు శ్లోకాల్లోనూ మూడు సార్లు బుద్ధి 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 అని వాడతారనమాట. ఒక్క నిమిషం పుస్తకంలో తీసాను, శ్లోకం చెప్తాను. బుద్ధి అనేటువంటిది మూడు చోట్ల చదువుతారనమాట. అది ఏమి ఫస్ట్ శ్లోకం ఏమిటంటే, దీని వెనక మూడు శ్లోకాలు తీసుకోండి. వెనక దూరేణ హ్యవరం కర్మ, దూరేణ హ్యవరం కర్మ, మళ్ళీ ఏం మేడం? దూరేణ హ్యవరం కర్మ బుద్ధవ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవ. అక్కడ ఒక బుద్ధిని ఉపయోగించినాడు. తర్వాత రెండవ దాంట్లో ఏం చెప్తాడంటే, రెండవ శ్లోకంలో ఏం చెప్తాడంటే, బుద్ధియుక్త జహాతి బుద్ధియుక్తో జహాతి అనుకున్నాను. నెక్స్ట్ది కర్మజం కన్నా ముందు శ్లోకం ఏమి మేడం? బుద్ధియుక్త జహాతి ఉభే సుకృత దుష్కృతే. తర్వాత యుజస్వ యోగ కర్మస్వసరం చెప్పినాడు. ఇప్పుడు ఏమి చెప్పినాడు? కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ విదుర్ముక్త పదం గచ్చంతి అనామయం అని చెప్పినాడు అనమాట. ఇక్కడ మూడు శ్లోకాల్లో నాలుగు చోట్ల బుద్ధి బుద్ధి అన్నటువంటి ప్రయోగం జరిగింది అనమాట. ఇక్కడ బుద్ధి అనేటువంటి దానికి ఇంకా విలక్షణమైనటువంటి అర్థం ఏమిటంటే, ఆయన చెప్పడం అంటే శంకరాచార్య చెప్పేటువంటి ప్రకారము ఈ బుద్ధి యోగము అని ఇప్పుడు చెప్తున్నాడు కదా, దీన్ని సాధన సాధ్యము రెండు లెవెల్ను అర్థం చేసుకోండి. ఈ రెండు లెవెల్లోనే దీన్ని ఇది అప్లై అవుతుంది. అంటే ఇతను బుద్ధియోగము అంటే ఇక్కడ ఈ పదం వాడామంటే, ముందు బుద్ధియోగంలో వాడినప్పుడు కూడా బుద్ధియోగమే, ఎందుకంటే అది సాధనా మార్గంలో ఉన్నటువంటి బుద్ధియోగాన్ని ఉద్దేశించి చెప్పినటువంటిది. ఆ సాధనా మార్గంలో ఉన్నటువంటి వాడు కర్మయోగంలో ఉన్నాడు, సమత్వ బుద్ధితో ఉన్నాడు, ఆ మోక్షస్థానాన్ని చేరుకునేటువంటి దానికి కొండ ఎక్కేటువంటి వ్యక్తి అతను. కొండ ఎక్కేసాడు. ఇప్పుడు కొండ ఎక్కిన తర్వాత బుద్ధి యోగా ధనంజయ ఇత్యారభ్య ఆ శ్లోకం నుంచి ఆరంభమై పరమార్థ దర్శన రక్షణ ఇవ అని ఈ శ్లోకంలో చెప్పినాడు కదా. ఆ శ్లోకంలో బుద్ధియోగా ధనంజయ అనేటువంటిది అక్కడ ఎండ్ అవుతుంది. దురేణ ఎవరం కర్మ బుద్ధియోగా ధనంజయ అని ఆ శ్లోకంతో ప్రారంభమయ్యి ఇత్యారభ్య పరమార్థ దర్శన లక్షణ ఇవ అని ఈ శ్లోకం వరకు ఇవన్నీ ఈ రెండు రెండు అంటే సాధన సాధ్యము రెండు అయినటువంటి ఆ వ్యక్తి ఏమైపోతాడంటే, ఇక్కడ అనామయం సర్వోపద్ర ద్రవ్య రహితమైనటువంటి ఆ మోక్షస్థానాన్ని చేరుకుంటాడు. అది మోక్షస్థానం ఎలా ఉంటుంది అంటే,
సర్వత సంప్లుతోదక స్థానీయ కర్మయోగజ స్థానీయ కర్మయోగజ సత్వశుద్ధి జనిత బుద్ధి. అంటే ఈ కర్మయోగం నుంచి పుట్టినటువంటి సత్వశుద్ధి ద్వారా పుట్టినటువంటి బుద్ధి ఇది. అంటే మూడు స్టెప్స్ చెప్తున్నాను అనమాట. కర్మయోగం చేసేటువంటి వాడికి ఏమైపోతుంది అంటే కర్మయోగం నుంచి ఏం పుడుతుంది, సత్వశుద్ధి అయినటువంటి పుడుతుంది. సత్వశుద్ధి పుట్టిన తర్వాత సత్వశుద్ధి నుంచి ఆ సమత్వ బుద్ధి అయినటువంటి సాక్షాత్కారం అవుతుంది. సమత్వ బుద్ధి నుంచి ఏమైపోతుంది అంటే సర్వత సంప్లుతోదక స్థానీయ లక్షణము అన్నటువంటిది వస్తుంది అనమాట. సర్వత సంప్లుతోదక స్థానీయం అనేటువంటిది మనం పాత శ్లోకంలో ఒకటి చెప్పుకున్నాం. అది ఏం శ్లోకం అంటే సర్వత సంప్లుతోదకే యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే అని ఒక శ్లోకం. ముందు ఎన్నో శ్లోకము నాకు గుర్తులేదు అనమాట. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అనే ఒక శ్లోకం. మరి ఎన్నో శ్లోకం నాకు గుర్తులేదు. ఇది 46 మేడం, 46 వెనక్కి పోతే 4-5 శ్లోకాలు వెనక అది ఉందన్నమాట. అంటే సర్వత సంప్లుతోదికమైనటువంటి స్థానము. సర్వత సంప్లుతోదకం అంటే ఏం చెప్పుకున్నాం అక్కడ అంటే ఉదపానములు, అంటే చెరువులోటువంటి నీళ్లు ఒకవైపు తీసుకునేసి, లేకుంటే బిందెలో ఉన్నటువంటి నీళ్లు, చెంబులో ఉన్నటువంటి నీళ్లు, బకెట్లో ఉన్నటువంటి నీళ్లు, ఇవన్నీ ఒకవైపు తీసుకునేసి, ఇవన్నీ కాదయా నీకు సర్వత సంప్లుతోదకము విపరీతంగా ఉన్నటువంటి మంచినీళ్ళ సముద్రాన్ని నీ చేతికి ఇచ్చేస్తాము అంటే ఆ మంచినీటి సముద్రములో ఈ చెంబు నీళ్లు, ఈ బకెట్ నీళ్లు, ఈ బిందె నీళ్లు, ఈ బావి నీళ్లు అన్ని అందులో ఉన్నట్టుగా ఇక్కడ ఏం చెప్తా అంటే ఈ కర్మ నుంచి వచ్చినటువంటి ఫలము, తర్వాత ఉపాసన నుంచి వచ్చినటువంటి ఫలము, ఇలాంటి ఫలాలన్నీను ఇందులో ఇమిడిపోయి ఉంటుంది, సర్వత సంప్లుతోదకంలో ఇమిడిపోయి ఉంటుంది. అలాంటి స్థానాన్ని ఇతను అటైన్ చేస్తున్నాడు అనమాట. ఎవరు, మనీషి అయినటువంటి వాడు. మనీషి ఎలా అయినాడు అతను, కర్మజం ఫలం త్యక్త్వ, కర్మజం ఫలాన్ని వదిలిపెట్టేసేసి అతను మనీషి అయినాడు. మనీషి అయినటువంటి వాడు ఏం చేశాడు, అతను మనీషి అయినటువంటి వాడు మళ్ళీను ఆ జన్మబంధ నుంచి విముక్తి చెందిపోయినాడు. విముక్తి చెందిపోయేసి ఏమైపోయాడు అతను, అతను ఈ కర్మలో వచ్చేటువంటి అంటే నిత్య నైమిత్తిక కర్మల్లో చేసేటువంటి వచ్చేటువంటి ఏమైనా ఫలం ఉంటే ఆ ఫలము, తర్వాత ఇంకేమైనా ఫలం ఉంటే అన్ని ఫలాలు మిశ్రితము, అన్ని ఫలాల కన్నా ఎక్కువ ఫలం ఉన్నటువంటి ఆ సర్వత సంప్లుతోదిక స్థానీయమైనటువంటి ఆ స్థానము, అలాంటిది ఎలాంటి స్థానం, మోక్షస్థానము. ఆ మోక్షస్థానం ఎవరు ఉంటే నీవే అని చెప్తున్నాడు భగవద్గీత. ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి ఆ మోక్షస్థానంలో ఉన్నటువంటి వ్యక్తే. కానీ అతను ఏమైపోతుంటాడంటే అలాంటి ఎలా చెప్తారంటే దీన్ని ఒక వ్యక్తి ఉంటాడు అనుకోండి, ఒక వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి, అతను ప్రతి వ్యక్తిలోనే ఇది ఉంది అనమాట. ఏదుంది, ఆత్మజ్ఞానం ఉన్నటువంటిది ఉందనమాట. అది పైకి ఎందుకు వెలువడకుండా ఉంటుంది అని ఎందుకు చెప్తారంటే దీన్ని ఈ సర్వత సంప్రదోదిక స్థానానికి ప్రతి ఒక్కడు చేరుకోవచ్చు అనమాట. దీనికోసం యజ్ఞం చేసేటువంటి పని లేదు, తపస్సు చేసేటువంటి పని లేదు. తపస్సు చేస్తే ఇంద్రపదవి రావచ్చు, తపస్సు చేస్తే మోక్షం స్వర్గం రావచ్చు, యజ్ఞం చేస్తే స్వర్గం రావచ్చు, అంతేగాని మోక్షం అన్నటువంటిది రాదు అనమాట. తపస్సు చేస్తే మోక్షం రాదు, మరి యజ్ఞం చేస్తే మోక్షం రాదు. కానీ లౌకిక కర్మల ద్వారానే మనం మోక్షం ఎలా సంపాదించుకోవచ్చు అంటే ఈ కర్మయోగంలో ఉండిపో, కర్మయోగంలో ఉండేసి ఈశ్వరార్పణ బుద్ధితో నీ పనులు నువ్వు చేసుకుంటూ పోతే నీకు తర్వాత వర్తమానంలో బతుక్కుంటూ భూతకాలాన్ని భవిష్యత్ కాలాన్ని రెండింటిని ఆలోచన చేసుకోకుండా ఉన్నప్పుడు అదే నీకు మోక్షము ఉంటాడు అనమాట ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. అంటే అది అది ఎలా మోక్షము అంటే, మోక్షం అంటే ఏమిటి, మోక్షము అంటే హాయిగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి అనమాట. అలాంటి స్టేట్ ఆఫ్ అఫైర్స్. భగవంతుడు ఎలాంటి వాడు, భగవంతుడు ఎలాంటి వాడు అంటే ఎప్పుడూ నిత్యము సదా ఆనందంగా ఉండేటువంటి వాడు, ఆనంద స్వరూపం అనమాట. ఆనంద స్వరూపంలో ఉన్నటువంటి ఆ భగవత్ స్థాయి. ఆ భగవత్ స్థాయి ఎలా వస్తుంది, ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే సాధారణంగా ఒక వ్యక్తి ఉంటాడు అనుకోండి. ఆ వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మంచి జోకు, ఏదైనా మంచి సంతోషకరమైనటువంటి వార్త వచ్చినప్పుడు హాయిగా గట్టిగా విరగబడి నవ్వేటువంటి పరిస్థితి అనుకోండి. అలాంటి ఆ మధుర క్షణాలు కొన్ని ముహూర్తాలు మాత్రమే ఉంటుంది అనమాట, కొన్ని క్షణాలు మాత్రం ఉంటుంది. ఆ క్షణాలలో అతను వ్యక్తిత్వమే లేదనమాట, అతనే అతను మర్చిపోతాడనమాట. అతనికి ఒక వ్యక్తి నేను ఉన్నాను అన్నటువంటి భావనే లేకుండా ఉండేటువంటి ఒకనొక స్థితి అనమాట. మధురమైనటువంటి క్షణాలు ఏదో కొన్ని నిమిషాలు. ఆ కొన్ని నిమిషాల ముందు అతను ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తి, యాతనలు పడేటువంటి వ్యక్తి, బాధలు ఉండేటువంటి వ్యక్తి. ఈ కొన్ని క్షణాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తి, యాతనలు పడేటువంటి వ్యక్తి,